సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ బైబిల్ ప్రశ్నలు జవాబులు కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వారం మన ముందున్న ప్రశ్నలను మనం ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి పరిశోధన చేసి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్న చదువుకుందాం. అన్య క్రీస్తు నామములో వందనాలు డాడీ గారికి, జాన్సన్ గారికి వందనాన్న ప్రశ్న. మత్తయి 19:24 అనయ క్రీస్తు నామములో అడుగుతుంది రవికుమార్ మంత్రాలయం 32 ఆయన వయస్సు. ఏమండి, మత్తయి 19:24లో ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బజ్జంలో ఒంటె దూరుట సులభమని నీవు చెప్పుచున్నావు అనను. నా ప్రశ్న, అని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బజ్జంలో ఒంటె దూరుట సులభమని అన్నాడు కదా, నాకు అర్థం కాలేదు, దయచేసి వివరించండి. ఏనా, దీనికి సంబంధించి జాన్సన్ గారు పోయిన వారం టాపిక్లో మాట్లాడారు కాబట్టి అది వినండి, లేదంటే దానితో సంబంధించిన లింక్ పంపించండి. ఒంటె సూది బజ్జంలో దూరటం ఏంటనేది అర్థమవుతుంది. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్ వేయండి. ఓకే, ప్రైజ్ లార్డ్. అన్య, నా పేరు మెన్షన్ చేయటం లేదు. వయసు 22, భద్రాచలం నుంచి. నేను ఒకరిని లవ్ చేశాను అన్నయ్య. తను నిజమైన వాక్యం తెలిసిన వ్యక్తి, తనే నాకు వాక్యం చెప్పాడు, నాకు నమ్మకం కలిగింది. ఇంట్లో నాకు పెళ్లి చేస్తున్నారు అన్నయ్య, కానీ మా విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలీదు అన్నయ్య. హిందూస్ కాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటాయన్నయ్య. చాలాసార్లు వాక్యం చెప్పినా అర్థం చేసుకోరు, కానీ తన ఇంట్లో ఒప్పించాలి అంటున్నాడు, కానీ ఇంట్లో ఒప్పుకోరన్నయ్య. వాక్యం తెలియని వాళ్లతో పెళ్లి చేస్తారు, దాని వలన నేను వాక్యానికి దూరం అవుతానన్నయ్య. అందుకని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తనని పెళ్లి చేసుకోవచ్చా అన్నయ్య, లేక పెద్దలని ఎదిరించకుండా ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయాలా? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నయ్య. నాన్న, నువ్వు అడుగుతున్నది, నీ వయసు 22, మరి నువ్వు స్త్రీవో పురుషునివో నాకు తెలీదు, నీకు వాక్యం చెప్పిన వాళ్లే నిన్ను ప్రేమిస్తున్నారు అంటున్నావు. వాక్యం చెప్పిన వాళ్ళు, నిన్ను సత్య మార్గంలో నడిపించిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన లోకానికి నిన్ను తీసుకుని వెళ్ళవలసిన వాళ్ళు, సత్యంతో పాటు జీవమార్గాన్ని నీకు బోధించినప్పుడు మరి నేను ఒకరిని లవ్ చేశాను, నీవే ప్రేమించినట్లుగా ఏనానా మాట్లాడుతున్నావు. అంటే నాకు తెలిసి నువ్వు అమ్మాయి అయి ఉండాలి, ఎందుకంటే నీకు వాక్యం చెప్పిన వాళ్ళు మగవాళ్ళు అయి ఉండాలి. కనుక మరి ఒక స్త్రీగా నువ్వు మరొకరిని, వారిని ప్రేమించి వాక్యం చెప్పారు కాబట్టి వాక్యం నేర్పించినందుకు కృతజ్ఞతతో ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటున్నాడు, ఏం చేయాలి అన్నది మీ ప్రశ్న. ముఖ్యంగా ఒకటి గమనించండి, ఇక్కడ ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మీ వ్యక్తిగత సమస్యలను తీర్చడానికి కాదు మొదటిది. రెండు, వాక్య సంబంధమైన సందేహాలను మీరు తీర్చుకోవడానికి మొదటిగా ఇష్టపడండి, ఎందుకంటే శారీరక సంబంధమైన వాటిని గూర్చి, వాటిని గూర్చి ఆలోచించి మీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి. చాలా ప్రశ్నలు వాళ్ళు ఇలా అడగడానికి గల కారణం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వాక్య సంబంధమైన మంచి నిర్ణయాన్ని చెబుతారు అనే ఒక ఆశతో ఉద్దేశంతో అడగొచ్చు, కానీ మీ వ్యక్తిగత సంబంధమైన వాటిని తీర్చడానికి ఇక్కడ బైబిల్ ఓపెన్ సిటీ లేదు. ఒకవేళ అది వాక్యంతో ముడిపడినదైతే, ఒక చిక్కు సమస్య అయితే, దాన్ని పరిష్కరించడానికి ఈ సంఘం అలాగే మీకు ఇచ్చిన ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని మీ ప్రతి వ్యక్తిగత సంబంధమైన సమస్యలను దయచేసి ఇక్కడ తీసుకుని రాకండి. యేసుప్రభు వారి దగ్గర కూడా ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, నా పిత్రార్జితంలో ఆస్తి మాకు వాటాను పంచడంలో ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు యేసుప్రభు కోపపడ్డాడు వాళ్ళని. ఏమనంటే, మీ మీద తీర్పరగా లేదా మీకు న్యాయాన్ని తీర్చే న్యాయమూర్తిగా నేనేమి అపాయింట్ చేయబడలేదు,
ఇలాంటి విషయాలు నా దగ్గరికి రాకండి. దానికి సంబంధించి భూమి మీద చాలా మంది ఉన్నారు న్యాయ వ్యవస్థలో. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీర్చుకోండి. కానీ మీ విలువైన సమయాన్ని ఎక్కువగా దేవుని జ్ఞానం, ఆయన వాక్యంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆలోచించండి. కనుక నా సలహా అడిగిన వాళ్ళ కోసం ఏంటంటే, ఎందుకంటే ఎక్కువగా ఇటువంటివి సమాజంలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తొందరపడుతున్న నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగత సంబంధమైన వాటిని బట్టే వాళ్ళు ముందుకు అడుగేయటం, దానివల్ల సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, ఆ తర్వాత ఇబ్బందులు పడిన తర్వాత ఏం చేయాలో తెలియక సతమతం అవ్వడం. ఇలాంటి వాటన్నిటినీ పరిష్కరించడానికి కాదు ఈ కార్యక్రమం. బైబిల్లో మీకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి మీకు వివరించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కనుక మొదటిగా దానికి ప్రాధాన్యతనివ్వండి. మీరు వాటన్నిటినీ విడిచిపెట్టి మీకు బైబిల్ సంబంధమైన సందేహాలు రావటం లేదు అంటే కారణం ఏంటి? మీరు బైబిల్ చదవటం లేదన్నమాట, వాక్యం పట్ల శ్రద్ధ చూపటం లేదన్నమాట. అంతే, అర్థమవుతుంది అది. మీకు వ్యక్తిగతమైన వాటిపైన ఉన్న శ్రద్ధ పరసంబంధమైన వాటిని గురించి లేదు. ఎంతసేపు పెళ్ళిళ్ళు, ప్రేమలు, వివాహాలు ఇవేనా గొడవలు? ఆలోచించండి. ఈ సమస్యలు తీర్చడానికి కాదు, మీరు వెళ్ళవలసిన ఒక లోకం ఉంది, అక్కడికి మీరు చేరడానికి ఏం చేయాలన్నది ప్రయత్నం చేయండి. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఎవరో యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తారా సందర్భాన్ని? లోకరాసుల సువార్త 12:13-14 చూడండి. లోకాసువార్త 12:13-14 ఏమంటున్నాడు అక్కడ? ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, నువ్వు మంచి బోధకుడు కదయ్యా, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకు పాలు పంచమని నా సహోదరునితో నువ్వు ఒక్కసారి రికమెండ్ చేయవా, వాడు నాకు ఇవ్వటం లేదు నా వాట అన్నప్పుడు యేసుప్రభు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడు. దానికి పోయి మీ మీద తీర్పరిగా గాని పంచిపెట్టువాడిగా గాని నన్ను ఎవడు నియమించాడు నువ్వు అనుకుంటున్నావు? ఇటు ఎందుకోసం వచ్చానా నేను మీ గొడవలను తీర్చడానికి? మీ గొడవలు తీర్చడానికి కాదు, మహాజ్ఞానాన్ని, పరలోక మార్గాన్ని మీకు ఉపదేశించడానికి వచ్చాను నేను. కాబట్టి మీ వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు జాగ్రత్త. ఇప్పటివరకు వచ్చినవైతే ఏవో కొంచెం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే కొన్ని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనివి కాబట్టి వాటిని గురించి ఆలోచించి చెప్పడం జరిగింది. వాళ్ళు దిక్కుతోచని పరిస్థితి. కనుక ఒక నిర్ణయం, ఒక రాంగ్ స్టెప్ వేసేటప్పుడు, మీ బ్రతుకుల్లో లైఫ్లో ఒక స్టెప్ వేసేటప్పుడు అది బైబిల్కు అనుగుణంగా ఉందో లేదో ఆలోచించండి. ఎవరో ప్రేమించేశారో వాక్యం చెప్పిన వ్యక్తి, మీరు ఇష్టపడ్డారంటున్నారు, ఆయన ఏమో అడిగితే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అంటున్నారు. అంటే ఇవేవి చూడకుండానే లోక సంబంధమైన వ్యక్తుల్లో మీరు ప్రేమల్లోని మోహాల్లోని పడిపోతున్నారా? ఎందుకు మీరు ఇలా మారిపోతున్నారు ఆలోచించండి. మీ జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి అంటే వాక్య సంబంధమైన జ్ఞానం మీకు కావాలి. అది మీకు ఎందుకు లోపించిందంటే మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీకు అది బోధించలేదు కనుక. ఈ సమాజం కూడా బోధించలేదు. ఏం బోధించింది? దేవుడు అనగానే ప్రార్థన, ఏమండి, ఒక ప్రసంగం, కానుక, ఇవే నేర్పించింది. మన బ్రతుకులో మనం మన పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నది ఒక బైబిల్ తెలిసిన వ్యక్తికి అయితే అది చాలా సులువుగా ఉంటుంది. కానీ ఏది, బైబిల్ ఎవరు చదువుతున్నారు చెప్పండి? పోనీ మీకు బైబిల్ నేర్పించడానికి విశ్వవిద్యాలయాన్ని తెరిచి, కళాశాలను తెరిచి జ్ఞానాన్ని ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్న మీరు నేర్చుకోవడానికి వస్తారా? రావాలి. నిజంగా దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకోగలిగితే మీకు మీరే బైబిల్ను బట్టి మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరాల సమయం ఉంది కాబట్టి మీరు అడగగలుగుతున్నారు, లేకపోతే ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు తెలియదు, మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంటారు. కనుక ముందు మనందరినీ సరిచేసేది వాక్యం కనుక ఆ వాక్యాన్ని మీరు బాగా పఠించాలి, అది నేర్చుకోండి మొదట. ఇక్కడ సమస్యలు తీర్చడానికి కాదు కార్యక్రమం పెట్టింది. సో మీ సమస్యల ముందు, సమస్యలోనికి వెళ్ళక ముందు మీరు ఏ విధంగా ఉండాలి అన్నది బైబిల్ని అడగండి.
అడగాలి అంటే మీరు చదవాలి, అంత టైం మీకుందా? ప్రేమల పైన చూపించే ఈ సమయం, మీ ఇష్టాల పైన చూపించే ఈ సమయం, మీ అవసరతల పైన చూపించే ఈ సమయం దేవుని పట్ల మీరు చూపించలేకపోతున్నారు. అది మీ అశ్రద్ధ. కనుక అవసరమైన దగ్గర అశ్రద్ధతో మీరుండి బుద్ధి లేని కన్యకలు అన్నారు వాళ్ళని. అశ్రద్ధ. అవసరమైన వాటి దగ్గర నిర్లక్ష్యత. ఏది పట్టించుకోవాలో దాన్ని పక్కన పెట్టేశారు. ఏది ఆలోచించడం అవసరం లేదు దాని గురించి ఆలోచిస్తున్నారు. సో జాగ్రత్త ఇక మీదట వాక్య సంబంధమైనవి ఎందుకంటే చాలా వచ్చేసే ప్రశ్నలు ఇప్పటికే. మీరు నిజంగా దేవుని జ్ఞానంలో ఎదిగితే మీరు ఒక నిర్ణయం తీసుకునే మంది ఆలోచిస్తారు, అదే నేను చెప్పాలనుకుంటుంది. కనుక మీకు వాక్య సంబంధమైన అనుభవ జ్ఞానం కావాలి, అది నేర్చుకోండి. అన్ని పక్కన పెట్టండి. మీ లోక సంబంధమైన చదువులో, మీ లోక సంబంధమైన అవసరతలో, మీ లోక సంబంధమైన ప్రేమలో, వ్యవహారాలు అన్ని పక్కన పెట్టండి. మొట్టమొదట మీకు కావలసింది దేవుని జ్ఞానం. ప్రభు శిక్షలో మీరు పెంచబడాలి, ప్రభు జ్ఞానంలో మీరు ఎదగాలి. నేర్చుకోండి, అప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే దేవుని వాక్యం మీరు ఎరిగిన వారు కనుక, పఠించిన వారు కనుక, దేవుని జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలనేది మీకు జ్ఞానమే ఉపదేశిస్తుంది. చెప్పేవాడిని నేను కాను. ఇప్పటివరకు మీకు చెప్పిన సందేహాలకు సమస్యలు చెబుతుంది నేను కాదు. బైబిల్లో నేను చదువుకున్నది అంటే బైబిల్ మీకు చెబుతుంది సమాధానం, అందులో వెతికి మీకు జవాబును చెబుతున్నాను నేను. కాబట్టి నా వరకు రాకుండా మీకు మీరే, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, అవి వెతికి వాటి సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచిదా కాదా అనేవి అన్ని విధాలుగా ఆలోచించి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ప్రేమించాను అంటున్నారు. మీరు నిజంగా ప్రేమించాను అంటే అందరినీ ఒప్పించండి, పెద్దల దగ్గరికి వెళ్ళండి. రహస్యంగా ఇది చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటప్పుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయినా మీ తల్లిదండ్రులు ఒప్పుకోనున్నా కావాలి అంటే అక్కడుండి చెప్పకూడదు. ఆయన ధైర్యం చేసి మీ తల్లిదండ్రుల దగ్గరకు అతను వచ్చి అడగాలి. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోలేదు అని తర్వాత విషయం. వాళ్ళకున్న లోక సంబంధమైన ఏమండి కుల సంబంధమైన ఆలోచనలు, పట్టింపులు ఉంటే అది వాళ్ళు తప్పు. అప్పుడు మీరు ఎదిగిన వారుగా చట్టాన్ని బట్టి ఒకవేళ మీరు మేజర్లు అయితే మీ సొంత నిర్ణయాన్ని మీరు తీసుకోండి. కనుక మొదటి ప్రయత్నం అనేది మీరు చేయాలి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, ఒప్పించండి. వాళ్ళు ఒప్పుకోకపోతే చట్ట ప్రకారంగా మీరు ఎదిగిన వారుగా జ్ఞానాన్ని బట్టి మీరు వివాహం అనే బంధంలో ఒకటై దేవుని కొరకు సాగాలి అనే మనసు ఉంటే చివరి వరకు అదే నమ్మకంతో మంచి నిర్ణయాన్ని ఆ వ్యక్తి పట్ల తీసుకొని ముందుకెళ్ళండి. ఓకే, టేక్ కేర్. తర్వాత ప్రశ్న, నా ప్రశ్న అడుగుతున్న రాజు విజయవాడ నుంచి, వయసు 20, బలవంతంగా చనిపోతున్న వారి మరణం మరియు ఒకరి వలన చనిపోయిన వారి మరణం దేవుడే రాశాడా? మనిషికి మరణం ఏ రూపమైన దేవుడే రాస్తాడా? అసలు మరణం ఎవరి వశం అనయా? మరణం అన్నది దేవుని వశంలోనే ఉంటుంది. ఆయుష్కాలాన్ని దేవుడే మనిషికి ప్రసాదించాడు. కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనిషి తన వ్యర్థమైన ఆలోచనల చేత తన ప్రాణాన్ని తను తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాలానికి ముందే మనుషులు చనిపోతున్నారు. దేవుడు తన మనస్సులోని బాధను వ్యక్తం చేశాడు. అంటే ఇంకా సమయం ఉంది, ఆయుష్కాలం ఉంది, కానీ ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య అని ఈరోజు అంటున్నారే, అలా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది నేరం దేవుని దృష్టిలో. కనుక వారి కొరకు దేవుడు రాశాడంటే, ఆల్రెడీ చెప్పాను తల రాత కోసం. ఎవరి రాతలు దేవుడు రాయుడు. మీ నిర్ణయాలు మీరు తీసుకొని, మీ విధానాలను మీరు తీసుకున్న నిర్ణయాలే బాటలుగా మారుతాయి. అంతేగాని దేవుడు మార్గాన్ని, మంచి ఉపదేశాన్ని చేస్తాడు అంతే. ఏ ఉపదేశాన్ని విని ఏ మార్గాన ప్రయాణం చేయాలో అన్నది మనిషి నిర్ణయం. కనుక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు పడతారు. వాక్య ప్రకారంగా మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగా మీరు ప్రయాణంలో ముందుకు వెళతారు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారుగా మారుతారు. కనుక
ఏ రూపానైనా మనిషికి దేవుడు, మనిషికి మరణం ఏ రూపమైన దేవుడు రాస్తాడా అనే మాట అది నిజంగా తప్పు నాన్న. లోక సంబంధమైన మనుషులు అనుకునే జ్ఞానము లేని మాట అది కాదు. దేవుడు అందరిని గురించి మంచి రాశాడు, అందరిని గురించి ఉత్తమమైన దానినే రాశాడు అనే సంకల్పం. కానీ మనిషి దాన్ని చెరుపుకున్నాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం, ఘోషిస్తున్న నిజం. అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ఏమంటే అడుగుతున్నది, వందనాలని నా పేరు రత్నం, కొండాపురం గ్రామం, కర్నూలు జిల్లా. మరణశాసనం రాసిన వారు అన్నయ్య తండ్రి లేక కుమారుడు? కొంతమంది దైవజనులు తండ్రి రాశాడు అంటున్నారు, అలాగే హెబ్రీ పత్రిక 9:16-17 మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వారు మరణం అవశ్యం. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? నానా దీనికి సంబంధించిన లింక్ నీకు పంపిస్తారు, ఎందుకంటే మరణశాసనం అనే రెండు భాగాలుగా మాట్లాడడం జరిగింది. ఆ టాపిక్స్ నువ్వు పూర్తిగా వింటే మరణశాసనం రాసింది తండ్రా కుమారుడా, రాస్తే కుమారుడు ఎందుకు బలయ్యాడు, ఈ వివరణ అంతా అందులో ఉంటుంది. ఓకే, ఆ లింక్ ఫాలో అవ్వు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, తర్వాత ప్రశ్న అడుగుతుంది ఏమండి, వినీల సిబిటి కర్నూలు 21 ఓకే సిబిటి కర్నూలు నుంచి వైశ్రవి ఎలా ఉన్నారు డాడీ? నా ప్రశ్న ఏంటంటే ఆదికాండం మొదటి అధ్యాయం అంతా ఉన్నవి విశ్వదినాలేనా, అలాగే 7వ దినం కూడా విశ్వదినమేనా? ఒకవేళ అన్ని విశ్వదినాలు అయితే 7వ దినం కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందకు వస్తుంది కదా. ఆదికాండం 2:3 దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును, కాబట్టి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఎలాగ దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఈ వచనాల ప్రకారం మన తండ్రి కొన్ని కోట్ల సంవత్సరాల విశ్రాంతి తీసుకున్నారా? 7వ దినం విశ్వదినం అయితే అసలు తండ్రికి విశ్రాంతి ఎందుకు? అలాగే 7వ రోజున అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ఎలా పరిశుద్ధపరిచాడు? ఓకే వినీలా, దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు, అది విశ్వదినాలు అనేది మీకు తెలుసు, ఎందుకంటే నువ్వు సిబిటి కర్నూలు కాబట్టి అక్కడ నీకు పాఠాలు చెప్పే ఉంటారు. ఈ విశ్వదినాలలో మొదటి దినం నుంచి 6వ దినం వరకు సృష్టి కార్యక్రమాన్ని చేశాడు. 6 దినాల్లోని భాగంగానే తొలి మానవుడైన ఆదామును కూడా చేసినట్లుగా మనకు తెలుసు. మొదటి అధ్యాయం మనం చదివితే 6వ దినములోగా అంటాడు. చూడండి, ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగితే చదవండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలో తన పనిని ఎలా చేశాడు, ఎలా ముగించాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ముగింపుకు వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి, 27వ వచనం నుంచి చదువుదాం. దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించాడు, దేవుని స్వరూపం మందు అని సృజించాడు. ఇక్కడ గమనించండి, స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించడం ఇదంతా కూడా 6వ దినములోని భాగమే. అలా కిందకు వస్తే 31కి వచ్చేసరికి ఆదికాండం 1వ అధ్యాయం 31లో ఏమంటున్నారు చూడండి, అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. అంటే 6 రోజులలో సృష్టితో పాటు తన పిల్లల నిర్మాణం కూడా జరిగింది, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. తన పనంతటిని ముగించి ఆయన ఏం చేశారంటే విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే 2వ అధ్యాయం 1వచనం 2వచనం చదువుదామండి. అంటే దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించిన దినం, భూమి మీద మనుష్యులు చేయబడిన దినం, ఈయన విశ్రాంతిలో ప్రవేశించిన దినం 7వ దినం అయితే మనుష్యులు భూమి మీద చేయబడిన దినం 6వ దినం. అంటే 6వ దినం ముగింపు. వీడియో ఏమైంది, వీడియో మిస్ అయింది. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు తన చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే టోటల్గా ఈ క్రియేషన్ అనేది 6 దినములలోగా సంపూర్తి చేయబడింది. అంటే మనుష్యులు నిర్మాణం కూడా
ఆదాము అవ్వల నిర్మాణం కూడా ఆరవ దినములోనే కంప్లీట్ చేయబడింది. అంటే మనిషి యొక్క నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి అది ఖచ్చితంగా చిట్ట చివరి గడియలు అని అర్థం. గంటలు కాదు, నిమిషాలు కాదు, గడియలు అని చెప్పుకోవచ్చు. గడియలు అంటే సెకండ్స్ అని మనం అంటాం చూసారా, అవి. ఎందుకంటే ఈరోజు మన డే క్యాలిక్యులేషన్ మనం చూడగలిగితే రాత్రి అర్ధరాత్రి 11:59 వరకు అవి అంతా కూడా ఆ ముందటి దినాన్ని సూచిస్తాయి. ఒక్క సెకనే తేడా, ఒక్క సెకండ్ కనురెప్ప పాటు. ఆ ఒక్క సెకనే మరొక రోజులోనికి టోటల్గా డే అండ్ డేట్ దినాన్ని ఆ దినపు తేదీని మారుస్తుంది. అది మనకు తెలుసు. ఒక గడియారంలో మనం చూడగలిగితే ఈరోజు అర్ధరాత్రి, ఈరోజు అర్ధరాత్రి 11:59 వరకు గడియల వరకు కూడా తేదీ మనకి 21 ఆగస్టు అని చూపిస్తుంది. కానీ ఒకే ఒక సెకనులో వెంటనే ఆగస్టు 22 ఆదివారంగా, అంటే రోజు మారిపోతుంది, వారం మారిపోతుంది. ఎందుకంటే ఆదివారమే వారానికి ప్రారంభ దినం కాబట్టి వారం మారుతుంది, రోజు మారుతుంది, ఒక సెకను తేడాలో మారిపోతుంది. మరి ఇప్పుడు దేవుడు మనుషులను చేసినదంతా కూడా ఆరవ దినము, అంటే కోటాను కోట్ల సంవత్సరాలు కావచ్చు. ఎందుకంటే ఆరవ దినంలో మనుషులు చేయక ముందు కూడా సృష్టి చేసినట్లుగా ఆ పేర ప్రారంభం నుంచి చదివితే మనకు అర్థమైపోతుంది. ఆదికాండం 1:24 చూడండి, అది ఆరవ దినమే. వాటి వాటి జాతుల ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతుల ప్రకారంగా పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాక అని పలికాడు. ఆ ప్రకారంగా నిర్మాణం జరిగింది. అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు మనస్వరూపం అని అన్నాడు చూడండి. అంటే ఈ ఆరో దినములో మనిషి పుడితే ఆరో దినములోనే ఇంకా మిగతా పశువులు, పురుగులు, జంతువులు వీటన్నిటినీ చేసినట్లుగా బైబిల్ చెబుతుంది. అంటే చేయడానికి కూడా వడతాలుక స్ట్రక్చర్, వడతాలుక డిజైన్, వడతాలుక రంగు రూపురేఖలు సమస్తం, వీటన్నిటిని చేయడానికి కూడా కోటాను కోట్ల సంవత్సరాలు. ఒక్కొక్క దినము కోట్ల సంవత్సరాల లెక్క అని మనం అనుకుంటే ఆరో దినము కూడా కోటాను కోట్ల సంవత్సరాల లెక్కే. కానీ మనిషి పుట్టింది ముగింపు, అదే చెప్తాను కదా లాస్ట్ సెకండ్. ఆదాముని అవ్వని పురుషుడు గాను స్త్రీని గాను చేశాడనే కదా మొదటి అధ్యాయంలో చెబుతున్నాడు. కనుక పురుషుడు స్త్రీ అవ్వ చేయబడినప్పుడు కూడా అది ఆరో దినములోని ముగింపు భాగం. చివరకు వచ్చేసాడు, ఇంకా చేసేసాను, ఇబ్బంది ఏమీ లేదు, అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అదేనండి 2 అధ్యాయంలో మనం చదువుకుంటున్న మాట. 2 అధ్యాయం 2 వచనం, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా ఆయన అనుకున్నాడు. 7వ దినం ప్రారంభం కాకముందే క్రియేషన్ అనేది నేను కంప్లీట్ చేయాలి అనుకున్నాడు. ఆ ప్రకారమే ఆయన కంప్లీట్ చేసేసాడు, ఇంక్లూడింగ్ ఆదాము అవ్వ ఇద్దరిని చేసేసాడు ఆయన. తాను చేసిన పనిని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే అలా విశ్రాంతిలోనికి వెళ్ళాడు. విశ్రాంతిలోకి వెళ్ళడానికి ఏం పని లేదని కాదు ఆయనకి. ఆయన అనుకున్న పని నుంచి ముగించి, అమ్మయ్యా నేను అనుకున్న పని చేసేసాను, ఇక దాని విషయంలో నాకు విశ్రాంతి, అంటే ఇక క్రియేషన్ అనేది ఏమీ లేదు. అలాగని దేవుడు పని లేనివాడా? చాలా పనులు ఉన్నాయి ఆయనకి. క్రియేషన్ పని లేదు, ఇక సృష్టించవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. ఏదైతే సృష్టించాలి అనుకున్నాడో అది 6వ దినము వరకు లేదా 7వ దినం ప్రారంభం వరకు లోగా ఆయన కంప్లీట్ చేసేసాడు. అవి కోటాను కోట్ల సంవత్సరాలు పట్టచ్చు. అందుకే ఆదాము అవ్వలు జీవించిన కాలం మనకి వ్రాయబడింది. ఆదాము 700-630 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకి బైబిల్లో మనం చదువుకుంటాం. అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఆయన చిన్నప్పటి నుంచి లెక్కని కాదు, తప్పు చేసిన తరువాత, నేరస్తుడుగా మారిన తరువాత, అమరత్వాన్ని కోల్పోయిన తరువాత, అదండి లెక్క. మరి అంతకుముందు ఆయన ఎంతకాలం జీవించాడు అమరుడుగా? ఆదాము ఒంటరిగా బ్రతికాడంటే ఏదో ఒక రోజులు అనుకుంటున్నారా, లేదా కొన్ని నెలలు అనుకుంటున్నారా? అది మనకు తెలియదండి. బైబిల్ దాని గురించిన వివరణ ఇవ్వలేదు. ఆదాము ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడు? ఆదాముకు పుట్టిన తొలి కుమారుడు కయ్యను హెబిలును చంపిన తర్వాత ఒంటరిగా బయటకు పోయాడు, దేశదిమ్మరిగా పోయిన తరువాత దినాల లెక్క కాదు అది.
సంవత్సరాలు 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 తిరిగితే ఎక్కడో నోదు దేశంలో వాడికి భార్య దొరికింది. అంటే కొన్ని వందల సంవత్సరాలు ఒంటరిగా వేగబాండ్ అంటారు వాడిని. అంటే నిర్జన ప్రదేశాలు, మనుషులు ఎవరు లేరు కదండి అక్కడ. ఆదాము అవ్వ కుటుంబం తప్ప ఉన్న తమ్ముడు హేబెల్ని చంపేశాడు, ఇంకెవరున్నారు? వీడొక్కడే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ మనుషులు లేరు, జంతువులు పక్షులు పురుగులు తప్ప. అలా తిరుగుతూ కొన్ని వందల సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అప్పుడు నోదు దేశం అక్కడ రావటం, అంటే ఈలోపు ఆదాము సంతతి డెవలప్ అవటం, అందులో నుంచి ఒక అమ్మాయి భార్య కయ్యేనుకు రావటం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇన్ని వందల సంవత్సరాలు ఒంటరిగానే తిరిగాడు. కనుక ఆదాము కూడా తప్పు చేయక ముందు దేవుడు ఎంతకాలం వాళ్ళు బ్రతికారన్నది మనకు తెలియదు, క్యాలిక్యులేషన్. కానీ అవన్నీ ఆరో దినములోనే అవన్నీ ముగించేశాడు. ముగించి ఇంకా ఏడో దినములోనికి, విశ్రాంతిలోనికి అమ్మయ్య కంప్లీట్ అయింది, సెవెంత్ డేలోకి మనం వచ్చాం అది అంటున్నాడండి ఆయన. చదువుదాం. దేవుడు తాను చేసిన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. అయిపోయింది నా పని అంతా. ఆరు దినాలలో కోటాను కోట్ల సంవత్సరాల్లో పని కంప్లీట్ చేసేసాడు, నా పనంతా అయిపోయింది అనుకున్నాడు హ్యాపీగా. పని నుంచి విశ్రమించాలి అనుకుంటే విశ్రాంతి అంటే ఏంటండి? ఇట్స్ అన్ ఇంటర్వెల్, గ్యాప్ అంతే. పని అంతా మూట కట్టేసి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా దానికి దాని భవిష్యత్తులో పని లేదు అని అనుకోకండి. నిజానికి విశ్రాంతి తీసుకోవలసిన తండ్రి. అసలు ఎక్కడ మనిషి విశ్రాంతి ఇచ్చాడు చెప్పండి? వాడు తను చేసిన అజ్ఞానపు పని వలన మరలా దేవునికి ఎన్నో సమస్యలను కొని తెచ్చిపెట్టాడు. అదే జరిగింది. అందుకు దేవుడు మరలా సమస్యలు, మరలా సమస్యలు, మనిషి పడిన సమస్యల వలన మరలా దేవుడికి సమస్యగా మారింది. కనుక విశ్రాంతిలోనికి, అలా విశ్రాంతిలోకి ఇలా చేరబడేలోపు మరలా పిలుపు, మరలా కబురు వచ్చింది. ఏమని? ఏదో జరిగింది, ఏదో సమస్య, అమరత్వాన్ని కోల్పోయాడు. కనుక ఆయన ప్రవేశించటమైతే ఆరో దినముల్లోగా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత కోటాను కోట్ల సంవత్సరాల ముగింపు, అదే ఒక్క సెకండ్ అన్నాను చూసారా, ఆ జస్ట్ ఆ ఎడ్జ్ ఆఫ్ ద టైం, ఆ ముగింపులో ఆదామవ్వలు ఉన్నారు. వెంటనే అది వాళ్ళు ఏడవ దినంలో ప్రవేశించారు, దేవుడు ఇలా విశ్రాంతిలో ప్రవేశించాడు. ప్రవేశించగానే మరలా సమయం, ఆయన తీసుకోవలసిన విశ్రాంతిలో మార్పు జరిగింది. ఆ విశ్రాంతి వలన ఆయనకి అవిశ్రాంతంగా మరలా ఆయన పనిలోనికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుకే యేసుప్రభు వారు వచ్చినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం ఒక మాట అంటాడు ఆయన, 16వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 17. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. అంటే తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తాను. అంటే విశ్రాంతిలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన విశ్రాంతిలోనే ఉన్నాడని కాదండి. అంటే పనులను ముగించాడు, అనుకోనవలసిన పనిని చేసి ఆ పనులను సంపూర్తి చేసిన వాడు విశ్రాంతికి అర్హుడు అనే ఒక పాఠాన్ని మనకు నేర్పించడం కోసం ఇవన్నీ చెప్పాడు. అందుకే విశ్రాంతి గురించి మాట్లాడాడు. అదే మాట హెబ్రీ పత్రికలో మనతో మాట్లాడతారు. ఒకసారి చూద్దాం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయిపోయాయి. మొత్తాన్ని కంప్లీట్ చేశాడు ఆయన, ముగించేశాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో, వర్క్ పెండింగ్ అంటే ఏం లేదండి, బ్యాక్లాగ్ అంటూ ఏమి లేదండి. తన పనులలో బ్యాక్లాగ్ లేదు ఆయనకి. అంటే ఏదైనా నేను చేయడం మర్చిపోయాను అనేది లేదండి. ఆయన అనుకున్నవి ఆయన టార్గెట్ కంప్లీట్ చేసేసాడు. ఆ మాట 3వ వచనంలో అంటున్నాడు. 4వ వచనం, దేవుడు 7వ దినమున తన కార్యములన్నిటినీ ముగించి, అదే ఇందర మనం చదువుకున్న ఆదికాండంలోని మాట, ముగించి విశ్రమించెను అని 7వ దినమున గూర్చి ఆయన ఒక చోట చెప్పాడు. 9వ వచనం 10వ వచనం చదువుదాం. కాబట్టి దేవుని ప్రజలకు 7వ దినములో ఉన్న మనమంతా కూడా విశ్రాంతి నిలుచుంది మనకి. ఈరోజు మన 7th డే. ఈరోజు మనమంతా 7వ రోజులో ఉన్నాం, ఎందుకంటే 6 రోజుల్లోగా ఆయన పని ముగించాడు. 7వ రోజులోనికి వచ్చాం మనమంతా కూడా. ఈ 7వ రోజులో ఏమండి, వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు కదా మన లెక్క. ఈ 7వ దినములో విశ్రాంతి తీసుకోవడానికి ఎలాగైతే తండ్రి తన పనులను ముగించుకున్నాడో, మనము కూడా మన పనులు ముగించుకోవాలని రూపకాలంకారంగా చెబుతున్నాడు మనతో. 9వ వచనం, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారు కూడా తమ కార్యములను ముగించి విశ్రమించాలి.
విశ్రాంతిలోకి వెళ్ళాలా, మీ పనులు మీరు ముగించండి కనుక. ఏమ్మా నువ్వు అంటున్నట్లుగా ఇక్కడ విశ్రాంతి అనగా కోట్ల సంవత్సరాలు. మరి ఈ విశ్రాంతి భూమి మీద ఉన్న ఈ కొద్ది వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కాలిక్యులేట్ చేయకండి. ఆత్మగా మనం విశ్రాంతిలోకి వెళ్ళి జీవించే కాలం అది కోటాను కోట్ల సంవత్సరాల కాలమానానికి చెందినది. ఇదంతా అసలు విశ్రాంతిలోనికి ప్రవేశించవలసిన కాలం. మనమంతా కూడా అందరు విశ్రాంతిలోనికి వెళుతున్నారు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు పితరులు. మనం కూడా భూమి మీద మన పనులను ముగించుకుని విశ్రాంతిలోనికి వెళ్ళాలి. ఎందుకంటే విశ్రాంతి నిలిచి ఉన్నది అంటాడు చూడండి పదవచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా ఉంది. ఏడవ రోజులో మీరు విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే భూమి మీద దేవుడు మీకు అప్పచెప్పిన పనులన్నింటినీ ముగించి విశ్రాంతిలోకి వెళ్ళిపోండి. అదమ్మ దాని అర్థం. ఓకే, అర్థమైందా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న ఏమంటే అడుగుతుంది కార్తీక్, వయసు 18. అనే గారు వందనాలు. ఈ క్రింద వచనాలు క్రీస్తు రెండో రాకడకు చెందినవా. యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడకూడదు, కాలం వచ్చినది. ఆ కాలంలో సమాధులను ఉన్నవారందరూ అనే శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటకు వచ్చేదారు. ఈ వచనంలో క్రీస్తు రెండో రాకడకు నెరవేరుతాయనేది తప్పని, అసలు సమాధుల్లో ఉన్నవారు పాపం, దీనికి ఆల్రెడీ చెప్పాను అని దీనికి సంబంధించిన లింక్ నీకు పెడతారు. ఓకే, లింక్ పంపించండి. అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆ లింక్ను బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పడం జరిగింది. ఆ వీడియో తాలూకా లింక్ మీకు పెడతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న ఏమండి. అవును, ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న వచ్చిందండి. ఈ ప్రశ్న అంతా చదవడానికి ఒక 10 నిమిషాలు మనకు టైం పడుతుంది. కానీ మరి ఆవేదన వాళ్ళది ఏమంటే, ఎవరో సోదరి మన అడుగుతుంది శృతి ఏమంటే, ఈ పెద్ద ప్రశ్న ఇంకా కింద కూడా చాలా ఉందండి. ఈ ప్రశ్నలో ముఖ్యమైన వాటిని నేను జస్ట్ టూకీగా మీకు చెప్తాను, వాళ్ళు నాకు వివరించిన దాన్ని బట్టి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ప్రశ్నలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఇరువురు ప్రేమించుకున్నారు. ముఖ్యంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట చాలా సంవత్సరాలు తిరిగాడు. ఆ తిరిగిన తర్వాత ఆమెకున్న లోపం ఏంటంటే, ఫిజికల్గా గర్భ సంచి ఆమెకు చిన్నదిగా ఉండడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్న విషయాన్ని డాక్టర్ ధృవీకరించింది. ఈ విషయం ఆయనకు చెప్పింది, ఎందుకంటే దాయకూడదు నేను ఇలాంటి విషయాలన్నీ కూడా. ఆమెకు చెప్పింది, నో ప్రాబ్లం, అయినా సరే నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మరి విషయం ఇంట్లో అమ్మ వాళ్ళకి మీరు చెప్పాలి, రేపు పొద్దున మనకి పిల్లలు పుట్టరని తెలిస్తే వాళ్ళు ఏ అభ్యంతర పెడతారో అని ఆవేదనతో. ఎందుకంటే 2 సార్లు పాప మా సోదరి వేడుకుందట, అందును బట్టి నేను ఈ సమస్యను మీ దగ్గర చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపం సమాధానం కోసం బైబిల్ నుంచి వచ్చే జవాబు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఇంతకీ వాళ్ళకి వివాహం మొత్తానికి కోరుకున్నట్లుగా వాళ్ళ వివాహం జరిగిపోయింది. అది ఈ సంవత్సరమే జరిగిందంట. 13వ తేదీ అని రాసింది అమ్మాయి. ఏమంటే 13వ తేదీ 2021లో మ్యారేజ్ చేసుకున్నామని అని చెప్పి అంటుంది. కనుక ఆమెకు బిడ్డలు కలగకపోయినా నేను మీతో పాటు జీవిత భాగస్వామిగా ఉంటాను అని అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇంతకీ అబ్బాయి అమ్మాయి వెంట తిరగడానికి 3 సంవత్సరాల కాలమానం పట్టిందట. ఇందులో ఆమె రాసింది, తనను నన్ను చాలా ప్రేమించేదానమని మా మ్యాటర్లో ఇంట్లో చెప్పమని అన్నానని తను ఏమండి ఓకే చెప్పిన అన్నయ్య. అలాగని 3 ఇయర్స్ తను నన్ను చాలా ప్రేమించేవాడు. అంటే 3 సంవత్సరాల అమ్మాయి కోసం ఆయన వెంట పడ్డాడు. మొత్తానికి అమ్మాయి ఒప్పుకుంది, ఇంట్లో వాళ్ళని ఒప్పించింది, వాళ్ళు ఇరువురు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వివాహం జరిగింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆమెకు పిల్లలు పుట్టారన్న విషయం అబ్బాయి తాలూకా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. విషయం తెలిసి వాళ్ళు ఇప్పుడు అమ్మాయిని విడిచిపెట్టి అంటున్నారు. అప్పుడు అబ్బాయి ప్రేమించిన అబ్బాయి, 3 సంవత్సరాలు ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రుల మాట కాదనలేక, అంటే ఆమె ఆవేదనలో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళురా మీ అమ్మ వాళ్ళని చూడడానికని చెప్పి అని అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి, ఇంక అక్కడి నుంచి నువ్వు రావడానికి వీలు లేదు అని ఆంక్ష పెట్టాడు. అంటే మొత్తానికి ఆమెను వీడు వదిలించుకోవాలి అన్న ఒక దుష్ట ఆలోచనతో అబ్బాయి ఉన్నట్లుగా ఏమండి అమ్మాయి సోదరిమణి బాధపడుతుంది. కనుక ఈ విషయంలో నా ప్రాబ్లం గురించి మీరు వాక్య సంబంధంగా నాకు వివరణ ఇవ్వండి, దీనికి సొల్యూషన్ బైబిల్ ప్రకారంగా నాకు చెప్పండి అన్నయ్య. అయితే ఆమెకు ఒక అవకాశం ఉంది, టెస్ట్ ట్యూబ్ ద్వారా డాక్టర్ని సంప్రదించినప్పుడు పిల్లలు కలుగుతారు అనే ఒక విషయాన్ని చెప్పినప్పుడు, కనుక ఈ విధంగానే సరే పిల్లలు, ఎందుకంటే మీ తల్లిదండ్రులకు ఒకళ్ళు పిల్లలే లేకపోవటమే గొడ్రాలితనమే ఒక ఇబ్బంది అయితే అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో బేబీని సిద్ధం చేసిన తర్వాత, నా గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత మనం బిడ్డలకు జన్మనివ్వచ్చు అనే విషయాన్ని చెప్పిన తర్వాత కూడా
అలాంటి వ్యక్తి ఇక నువ్వు నాకు అవసరం లేదు నా తల్లిదండ్రులు చూపించిన ఆమెనే వివాహం చేసుకుంటాను అనే ఒక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఇంకొక పెళ్లి చేసుకోవచ్చా? లేదంటే ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడం సిద్ధపడుతున్నాడు, నా సమస్య ఏంటి? బైబిల్ ప్రకారంగా నేను ఇటుపక్క వెళ్ళాలి. ఏమిటి, ఇటువంటి సమస్యలు చాలా ఈ మధ్యన కాలంలో ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే, మొదట మీకు చెప్పినట్లుగా బైబిల్ బట్టి ఒక్కరూ కూడా భక్తి సంబంధమైన ఆలోచనలతో లేరు. వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందు అమ్మాయిని నమ్మించడానికి 3 సంవత్సరాలు తిరిగాడండి. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి 3 ఏళ్ళు తిరిగాడట ఆయన, ఆమె అంటున్న మాటల బట్టి. మరి 3 సంవత్సరాలలో నువ్వు వెంటపడి నువ్వే నాకు కావాలి, నీకు బిడ్డలు పెట్టకపోయినా సరే పర్వాలేదు, నేను నీకు బాబుని నువ్వు నాకు పాపమైనట్టు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుకుంటారు కదండి. ఇలాంటి మాటలు నేను మాట్లాడి అమ్మాయిని ఒప్పించి వివాహం చేసుకుని తెరా, ఇప్పుడు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంటే అలాగే నీ వంశం లేదు అని ఈ దౌర్భాగ్యపు మాటలు చెప్పటం వలన అమ్మాయిని వదిలించుకోవాలి అనే దుష్ట ఆలోచనతో మరి ఇక్కడ పెండ్లు కుమారుడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్నారు, ఇంచుమించు 6 నెలలు అయింది. ప్రేమించడానికి తిరగడానికి 3 ఏళ్ళు పట్టింది, ఒప్పించడానికి. వదిలేయడానికి చూసారు ఎంత తొందరపాటు. వదిలించుకోవడానికి అయితే అమ్మాయి వీడు వదిలించుకోవాలని లేదండి, నాకు ఎప్పటికీ నా భర్తే కావాలి, నా అత్తమావులు ఇల్లే కావాలి, వాళ్ళు అంగీకరిస్తే నేను తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళిపోదామని నేను ఎన్నోసార్లు కబురు పెట్టిందట ఆ ప్రశ్నలు ఆమె చెబుతుంది. కానీ వాళ్ళు రావద్దు అంటున్నారు అని. కనుక అమ్మ ఇలాంటి దుష్టులు దుర్మార్గులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు నమ్మేకండి అందరినీ. బయట మొదట నీ అవసరం తీర్చుకోవడానికి, నీ శరీరం మీద నా వ్యామోహం తీర్చుకోవడానికి, నిన్ను తనకు కావాలి అనుకోవడానికి ఏమైనా అబద్ధపు మాటలు చెప్పే దుస్తులున్న లోకం ఇది. ముందు నిన్ను చూస్తాడు, ముందు నీ ఆకారం నచ్చుతుంది. నీ ఆకారం నచ్చగానే ఏమని మాట్లాడతాడు, ఏమండి నాకు ఈ లోపం ఉంది, ఏంటి ఆ లోపం, పిల్లల పట్టు, ఏం పర్లేదు అమ్మాయి, ఎందుకు అప్పుడు తొందరపాటులో ఉన్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువయ్యారా? భార్య మెడలో తాళి కట్టిన తరువాత ఆమె విడిచిపెట్టడం అనేది అత్యంత కిరాతకమైన పని. అది చాలాసార్లు మీరు ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మీరు విన్నారు. ఎవరైనా సరే యవ్వన కాలంలో విడిచిపెట్టే భార్యల విషయంలో దేవుడే మీ పక్షాన, ఆయన మీ పక్షాన వ్యతిరేకంగా వాదిస్తాడు ఆయన. అది మలాకీ గ్రంథంలో మీరు చదువుకున్నారు. కాబట్టి నేను ఈ ప్రశ్న ద్వారా నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, ఎవరో చెప్పే ఒక కళ్ళబుల్లి కబుర్లు, దొంగ మాటలు, అబద్ధపు మాటలు నమ్మి మోసపోతున్నారు చాలామంది. ఇవన్నీ కూడా ముందుగా తల్లిదండ్రులుగా మాట్లాడుకొని విషయాలు అన్ని కూలంకషంగా స్పష్టంగా చాలామంది ఏమంటే ఒక దౌర్భాగ్యమైన ఒక తప్పుడు ఏమంటే ఒక మాట సమాజంలో ఉంది. ఏంటి తెలుసా, 100 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయాలట. అబద్ధాలాడి పెళ్ళి ఏంటండి, ఎవడు చెప్పాడు ఈ మాట? 100 కాదు కదా, ఒక్క అబద్ధం కూడా మాట్లాడి ఆడి పెళ్లి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తర్వాత చూసారా, వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి రహస్యాలు దాచిపెట్టినా అది దాగవు, బయటకు వచ్చేస్తాయి అవి. కనుక అన్నిటినీ ఒప్పుకుంటారు అన్నప్పుడు, ప్రతిదీ కాగితం మీద పెట్టి నమ్మకం లేనప్పుడు ఏంటి, రిజిస్టర్ ఆఫీస్ ద్వారా పెద్దలను పిలిచి అని వ్రాయించి వివాహం దగ్గరుండి జరిపించాలి. అందులో ముఖ్యంగా అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఒంటరిగా ఉంటుంది. కనుక వీళ్ళని అడిగే వాళ్ళు, వీళ్ళు తరపున ఎవరు లేరు కదా అనే ధీమాతో చాలామంది దుర్మార్గులైన వాళ్ళు ఇటువంటి వారి విషయంలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమండి, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యన ఏ కారణాలనే మనకు వద్దు. ఏది ఏమైనా భర్త భార్యని విడిచిపెట్టడం తప్పు బైబిల్ ప్రకారంగా. ఆమె పిల్లలు పుట్టకపోవడమే కారణం చేత విడిచిపెట్టడం అనేది ఇంకా పెద్ద నేరం. ఎందుకంటే బిడ్డల్ని ఇవ్వటం అనేది అది దైవ సంకల్పం, దేవుడు నిర్ణయించేది అది. ఇప్పుడు అమ్మాయి చెప్పకపోయినా, ఆ అమ్మాయి ఒకళ్ళ విషయం తెలుసుకోలేదు అనుకోండి, ప్రేమించిన తర్వాత వివాహం చేసుకుంది అనుకోండి, వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలు పుట్టలేదు అనుకోండి, అయితే విడిచిపెట్టేస్తావా? నిర్మాణం, ఆమె గర్భసంచి చిన్నదిగా నిర్మాణం చేయబడిందని ఎవరు చేశారు దాన్ని? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయలేదు. అవి తల్లిదండ్రులు నిర్మించిన ఆకారం కాదది. ప్రతి మనిషి ఆకారం ఏమిటి, చాలామంది శరీరంలో వంకలను చెప్తుంటారు. ఏంటి ఆ వంక? మీలో ఇది వంకరగా ఉంది, అది వంకరగా ఉంది, ఎందుకు ఎంచుతారు? ఏ మనిషిని ఎదుట మనిషి యొక్క ఆకారం విషయంలో ఎంపిక చేయకండి, ఎందుకంటే అది దేవుడు చేసిన నిర్మాణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 18, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా చేశాడు, శరీరంలో ఉంచాడు. దాని నిర్మాణకుడు ఆయన, తల్లి గర్భమందుని నిర్మించినవాడు ఆయన. లోపాలు ఉంటాయి,
ఆ లోపాలతో పుట్టింది అంటే అవిటి వాళ్ళుగా పుట్టారండి, గుడ్డితనంతో పుట్టారండి, అవిటితనంతో పుట్టారండి. అయితే ఏమండి ఎంతమంది అవిటి వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు ఈరోజు? ఆదర్శ వివాహాలు మనం చూస్తున్నాం. చాలామంది వికలాంగులుగా ఉన్న వాళ్ళు కూడా వివాహం చేసుకున్నారు పెద్ద మనసుతో. వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా గొప్ప విషయం అది, విశాల హృదయం. స్త్రీలదే కానీ పురుషులదే కానీ వాళ్ళలో ఉన్న అవకతవకలను చూచి వాళ్ళలో ఉన్న ఏమంటారు దాన్ని లోపాలను వాళ్ళు చూడలేదండి. వాళ్ళ ఆకారం పెద్దగా అందంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు నచ్చిందో, వాళ్ళ క్రియలు నచ్చాయో, వాళ్ళ నమ్మకం నచ్చిందో, వాళ్ళ జీవిత విధానం నచ్చిందో వాళ్ళు వివాహం చేసుకున్నారు. చేసుకునివ్వండి, అది ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహం చేయాలి. అంతేగాని ఈరోజు నువ్వు విడాకులు ఇవ్వడానికి పిల్లల పుట్టకపోవటం ఒక కారణంగా చూపించడం అనేది చాలా పెద్ద నేరం. పిల్లలు ఇవ్వడం ఇవ్వకపోవటం అనేది అది దేవుని నిర్ణయం. అలా అనుకుంటే అబ్రహాం గారి శారాన్ని ఎప్పుడో వదిలేయాలి, ఎందుకంటే అప్పటికే ముసలిది అయిపోయింది ఆవిడ. గొడ్రాలు, పిల్లలు లేరు, వదిలేశాడా? సమూయేలు తల్లిదండ్రులు అలా ఒకరినొకరు ఎడబాశారా? సమూయేలు కూడా వృద్ధాప్యంలో పుట్టినవాడు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడండి. ఆలోచించండి. కనుక ఏదో పిల్లలు పుట్టకపోవటం అనేది ఏదో దేవు సంకల్పాన్ని నెరవేర్చలేకపోతున్నాం, దేవుడి కోసం పిల్లలు వెంటనే పెంచేయాలి కనేయాలి, ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ? కనుక దేవుడు పిల్లలు కనడానికి నువ్వు ఇప్పుడు అయోగ్యంగా ఉన్నావు కాబట్టి, నువ్వు వివాహం చేసుకుంటుంది దేవుని పిల్లల కోసం కాదు, కనడం కోసం కాదు. ఇదంతా మాయ మాట, అబద్ధపు మాట. శరీరంలో ఉన్న దేహంలో కోరికను తీర్చుకోవడానికి ముందు వివాహ వ్యవస్థలోనికి ఎవరైనా ప్రపంచంలో ప్రతి మనిషి ఎంటర్ అవుతాడు. ఏమిటి కోరిక లేకుండా ఈరోజు మీరు నేను ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఎవ్వరూ పుట్టరు, ఎక్సెప్ట్ యేసు ప్రభువు. ఆయన ఎందుకంటే శరీర సంబంధమైన కోరికతో పుట్టినవాడు కాడు ఆయన, ఇద్దరు కలయిక వల్ల పుట్టినవాడు కాడు ఆయన. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ పుట్టారంటే నీ తల్లి తండ్రి ప్రేమించుకున్నారు ఒకరినొకరు. ఆ ప్రేమించుకోవటంలో శరీర సంబంధమైన కోరిక కూడా ఉండబట్టే ఈరోజు అందరూ ఉద్భవించారు, అందరూ. కనుక అలా పుట్టడం వెనుక దైవ సంకల్పం ఉంది. ఏదో కనంత మాత్రాన వాళ్ళకి అవిటితనం ఉందనో, కనలేకపోవటం అనేది వాళ్ళ శరీరంలో లోపం ఉందనో, అందుని బట్టే నేను విడిచిపెట్టేస్తాను, ఇంకొక ఆమెను నేను వివాహం చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లల్ని కానీ దేవుడి కోసం పెంచేస్తాను, ఇవన్నీ మాయ మాటలు, దొంగ మాటలు, నమ్మకండి. ఇలాంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటే, అన్యాయంగా జీవితాలను విడనాడాలనే ఉద్దేశం ఎవరి దగ్గర ఉంటే, వెంటనే నేను ఈ అమ్మాయికి ఇచ్చే సలహా ఏంటంటే, నీకు వివాహం అయింది కనుక నువ్వు వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని పక్షాన నిలబడే అధికారులు, వాళ్ళు దేవుని వల్ల నియమించబడిన అధికారులు. అవి లేకపోతే మనం ఉండగలమా? కనుక నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళు, ఎందుకంటే వివాహం జరిగింది నీకు తండ్రి లేడనే విషయంతో. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టరు అన్న కారణం చేత నిన్ను విడిచిపెట్టడం న్యాయమా? సమంజసం కాదు అది. నీకు అన్యాయం జరగకూడదమ్మా ఆ విషయంలో. కనుక పిల్లలు నువ్వు కనినా కనకపోయినా నువ్వు ఆయనకు భారీగానే ఉంటావు, ఉండాలి. అలాగే నువ్వు కనలేని నీ గొడ్రాలితనానికి కారణంగా చూపించి వేరొకరిని వివాహం చేసుకుని ఈ దౌర్భాగ్యపు సంస్కృతి ఈ దేశంలోని రాష్ట్రాలు ఉంటే ఉండొచ్చు, బట్ బైబిల్ దాన్ని అంగీకరించదు. లోకంలో అనుకోవచ్చు, లోకంలో అనుకుంటారు ఏమని, మా వంశం నిలబడాలి అంటే ఏం వంశం నీది? నీ దిక్కుమాలి వంశం పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నారు ఈరోజు అందరూ కూడా. అందుకే నీచమైన కుల రాజకీయాలు, కుల వ్యవస్థ అనేది పుట్టింది. ఏంటి నీకున్న వంశం? అరే మనమంతా దేవుని వంశం, అంతా దేవుని గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ నీకంటూ ప్రత్యేకమైన వంశం ఏంటి? నీ వంశం నిలబడాలా? నీ వంశం నిలబడడం కోసం ఇంకొకరు వివాహం చేసుకోవాలా? పిల్లల కనడం కోసం? అది కారణం కాదు. ఈమె మీద నీకు వ్యామోహం తీరిపోయింది, 3 సంవత్సరాలు వెంటబడిన నువ్వు 6 నెలల తర్వాత ఇప్పుడు నీకు పిల్లలు కనలేని కారణంగా విడిచిపెట్టడం అనేది బైబిల్కు విరుద్ధమైనది. కాబట్టి అమ్మ తగిన శిక్ష అతనికి వస్తుంది. నువ్వు మాత్రం ఆయన కాదని వేరొక వివాహం జోలికి వెళ్ళొద్దు. అన్యాయం చేసిన వాడు అన్యాయం అయిపోతాడు, నువ్వు మాత్రం నమ్మకంగా దేవుని పక్షాన ఉండాలి. నువ్వు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే వెళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళు. వీడు నా జీవితాన్ని మోసం చేశాడు, వీడు నేను మొదటే చెప్పాను, అన్నీ తెలుసు కూడా ఒప్పుకొని కూడా ఈరోజు పిల్లలు పుట్టని ఈ కారణం చేత నన్ను విడిచిపెట్టాను అంటున్నాడు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు? తీసుకొని వాళ్ళు ఒకవేళ తప్పుడుగా లంచాలకు లొంగి తప్పుడు నిర్ణయాలతో ఒకళ్ళకి అన్యాయం చేసినా నీ పక్షాన దేవుడు ఉంటాడని మాత్రం మర్చిపోకమ్మా. ఇది బైబిల్ని బట్టి నేను నీకు ఇచ్చే అభయం.
ఎందుకంటే యవ్వన కాలంలో నిన్ను విడిచిపెట్టి ఎవడైనా సరే నీ పక్షాన యెహోవా ఉంటాడు వాదించడానికి. నీ తండ్రి నీ పక్షాన ఉంటాడమ్మా. కనుక తొందరపడి అఘాయిత్యాలు చేసుకోవడమనో, తొందరపడి ప్రాణం తీసుకోవటమనో, తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వేరొక వివాహ వ్యవస్థలోనికి వెళ్ళిపోదామనో అవి చేయకండి. అది లోకంలో సమంజసమైనవిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మెచ్చడు వాటిని. మీరు లోకం అనుకుంటున్న తీరు వద్దు. లోక మర్యాదను అనుసరింపక అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ఈరోజు చాలామంది ఏంటంటే లోకంలో ఇలా జరుగుతుంది కదండి, లోకంలో జరిగితే లోకం దేవుని దృష్టికి యథార్థమైనది కాదు, లోకం దేవుని దృష్టిలో నీతివంతమైనది కాదు. కనుక లోకాన్ని దేవుడితో ముడిపెట్టకండి. లోకంలో ఏదో జరిగింది కాబట్టి నేను అలా ఉంటాను అని అనకండి. దేవుడు ఒకటే మాట అన్నాడు, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక. రోమీయులకు రాసిన పత్రిక 12:2 అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాద ఏమిటి, మరి లోకంలో పిల్లలు ఏమిటి, చట్టాలు కూడా అలా తయారయ్యండి. మీకు వంశాంకురం డెవలప్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు పిల్లలకి అనలేని గొడ్రాలండి, నాకు ఇంకొక నాకు విడాకలు ఇచ్చి వేరే పెళ్లి చేయండి, ఇంకో పెళ్లి చేసుకుంటానంటే ఈ దౌర్భాగ్యపు చట్టాలు అటువంటి వాటికి అనుమతిస్తున్నాయి. తప్పు. బైబిల్ చట్టాన్ని బట్టి అది తప్పు. ఒక ఆడబిడ్డ జీవితానికి అన్యాయం చేసి కేవలం బిడ్డల కోసం వేరొకళ్ళు కోరుకోవటం అనేది తప్పు. వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించి ఉత్తమమును అనుకూలమునైనా సంపూర్ణమై ఉన్నాయన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. బైబిల్లో ఉంది, అందుకే బైబిల్ చదవమంటున్నాను. మీరు బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి. మీకు లోక చట్టాలు కన్నా దేవుని చట్టం ముఖ్యం. మిమ్మల్ని కాపాడేది లోక చట్టం కాదు, మీకు రక్షణ ఇచ్చేది లోక చట్టాలు కాదు, మీకు మీకు మేలు చేసేది లోక మర్యాదలు కావు, దేవుని చట్టం, దేవుని నీతి, దేవుని మర్యాద. దేవుని మర్యాదను మరవకండి. కాబట్టి ఒకళ్ళు మీలో కూడా ఎవరైనా ఇటువంటి దురాలోచనలతో ఉండే, నా భార్యకి పిల్లలు లేరండి అర్జెంటుగా, నేను ఇంకా అర్జెంటుగా ఎవరైనా చూసేయండి పెళ్లి చేసుకుని గొప్ప పిల్లల్ని కనీసం ఉద్ధరించేద్దాను, ఎందుకు ఇప్పటికే చాలామంది ఎక్కువైపోయారు. కానీ గొడ్రాండు ఉత్తమమైన వాళ్ళని యేసుప్రభు సిలువు మోస్తూ చెప్పిన మాట ఈ దౌర్భాగ్యులకు అర్థం కాదండి. పిల్లలు లేరు అన్నదానికి ధన్యులు అన్నాడు. అమ్మా నీకు బిడ్డలు లేరా, నువ్వు బాధపడకమ్మా. పాలి అని స్తన్నాలు కానీ కనని గర్భాలు కానీ ధన్యాలు తల్లి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యపు లోకంలో నువ్వు పిల్లలను కని వాళ్ళని 24 గంటల్లో కాచుకొని తిరిగి దేవుని కోసం పెంచి ఆ తర్వాత పనికి రాకుండా చేసి నరకానికి పంపడం కన్నా అసలు నీకు పిల్లలే లేకుండా ఉండడం ఉత్తమం. కనుక పిల్లలు లేరని బాధపడకు. ఏదో గొప్పగానే పిల్లల్ని కనియాలి పెంచేయాలి దేవుడు, ఏం చేస్తా నువ్వు? నీ శరీర సంబంధమైన కామవాంఛలు తీర్చుకోవడానికి ఈ దిక్కుమాలిన కారణాలు చెప్పొద్దు. మనుష్యుల దగ్గర నువ్వు ఉత్తమురాలుగా ఉత్తముడిగా నువ్వు కనిపిస్తావేమో, కానీ దేవుడి దగ్గర నీ మీద ఉమ్ము ఉమ్ము వేస్తాడు దేవుడు, నీలాంటి నీచుణ్ణి నీలాంటి నీచురాలిని చూసి. కనుక దేవుని దృష్టిలో ఆయనదంటే ఒక చట్టం ఉంది. కాబట్టి పిల్లలు కనకపోవటం, బిడ్డలు లేకపోవటం, గొడ్రాలితనం, ఇంకొక వివాహానికి నో పర్మిషన్. వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. నీవు మాత్రం నమ్మకంగా ఉండమ్మా. విడిచిపెట్టి యోసేపు వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ మరియ తన విశ్వాసాన్ని వీడలేదమ్మా. బిడ్డతోనే ఉంది, బిడ్డ కొరకే ఉంది, బిడ్డను పెంచడానికి సిద్ధపడిందమ్మా. కనుక పురుషులు ఏమైనా ఎలా ఉన్నా ఎన్నో సందర్భాల్లో తల్లులు ఉత్తమరాండ్రుగా బ్రతికి పిల్లలు పెంచిన వాళ్ళు ఉన్నారు లేరా? తిమోతి దానికి మీకు ఉదాహరణ. వాళ్ళ నాన్న గ్రీకుకు సంబంధించిన వాడు, హెల్లేనియుడు. తల్లి యూదురాలు, భక్తిపరురాలు. తండ్రి యొక్క అన్య నమ్మకం, అన్య విశ్వాసాలు తిమోతికి రాకుండా తల్లి భక్తిలో పెంచిందమ్మా. ఎలా పోతే పోనీ భర్తని. చాలామంది భర్తలు ఉంటారు కానీ ఎందుకు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. కనుక దేవునికి పనికిరాని భర్తలు ఉన్నా ఒకటే, మమ్మల్ని విడిచిపెట్టి పోయినా ఒకటే. శరీర సంబంధమైన కోరికల కోసం మాత్రమే కాదండి, ఎంతకాలం తీర్చుకుంటారు ఈ కోరికలన్నీ? ఏదో ఒక రోజుతో నీకు వాళ్ళకి ముగింపు. కానీ దేవుని సంకల్పం ఎప్పుడు నిరంతరం ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ విషయంలో ఏమి నిరుత్సాహపడకమ్మా, దేవుడు నీ పక్షానున్నాడు. నువ్వు మాత్రం పిల్లలు లేని కారణమే అతనికి నువ్వు అవకాశం ఇచ్చి పర్మిషన్ ఇవ్వడం నువ్వెవరో, అయితే నాకు పిల్లలకి లేరు కదని మీరు వివాహం చేసేసుకోండి. వీళ్ళంతా నమ్మక ద్రోహులు. మిమ్మల్ని నమ్మించి మోసగించే వాళ్ళు ఉన్నారు. 3 ఏళ్ళు నీ కోసం తిరిగిన వాడు 6 నెలలలోపే నువ్వు పిల్లల కనవని తెలుసుకు వద్దంటున్నాడు అంటే ఏం ప్రేమించినట్టు? ప్రేమ అన్నిటినీ ఊరుస్తుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అన్నప్పుడు నీకు పిల్లలు లే ఉండరు అనే విషయాన్ని కూడా ఓర్చగలగాలి. ఏ ఎందుకు సహించలేకపోతున్నాడు? కాదమ్మా,
నీ మీద అతనికి మోజు తీరింది అంటారు. పచ్చిగా మాట్లాడాలంటే నీ మీద కోరిక తీరిపోయింది, అందుకే విడిచిపెట్టాలి అనుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు కనుక ఎవరైనా ముందుగా వచ్చి నాకు అన్నీ తెలిసినా పర్లేదు నేను చాలా ప్రేమగా చూసుకుంటాను, నువ్వు మాత్రం ఏమి సందేహించొద్దంటే ఇదిగోండి ఇదిగోండి ఇగో ఈ సోదరిమని జీవితం మీకు ఒక ఉదాహరణ పాఠం కాదు, ఎవరిని నమ్మకండి. ఆ తర్వాత అంతా పర్లేదు నీకు ఏ లోపాలున్నా సరే నేను చూసుకుంటాను, వద్దు నమ్మకండి. ఆ తర్వాత మీ లోపాలను ఎత్తి చూపించి మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి పెట్టేదిగో ఇలాంటి దయనీయమైన పరిస్థితులు మీకు వస్తాయి. ఏదో కారణం విడిచిపెట్టడానికి ఏదో కారణం చూపిస్తారు. మీ బ్రతుకులను న్యాయం చేసుకోకండి. దేవుని కోసం మీరు స్థిరంగా ఉండండి, నిలబడండి. మీకు దేవుడు బిడ్డలను ఇస్తే బిడ్డలు దేవుని కోసం పెంచడంలో ఉండండి. ఒకళ్ళ బిడ్డలు ఇవ్వకపోయినా మీకు మీరుగా దేవుడు నిలబడి ఆయన సేవలో ముందుకు వెళ్ళడానికి చూడండి. కానీ ఇటువంటి తప్పుడు నిర్ణయాలు బైబిల్కు విరుద్ధంగా తీసుకొని మీ జీవితాలను పాడు చేసుకోకండి అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వీక్లో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి బుధవారం కూడా ప్రశ్నోత్తరాల క్లాస్ పెట్టుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి దేవా, అపవాది ఎన్నో విధాలుగా మనుషులను వంచిస్తూ మోసగించడానికి వాడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. లోక సంబంధమైన విషయాలను చూపించి మాయతో వశపరుచుకొని తప్పుడు విధానంలో మీకు శత్రువులుగా చేయడానికి మనుషులను ప్రేరేపిస్తున్నాడు. అటువంటి దుష్ట పరిస్థితుల వైపు మనుషులు వెళ్లకుండా నీ జ్ఞానమనే వెలుగును వారు కలిగిన వారే నీలో స్థిరముగా నిలబడి పడిపోకుండా బలపడి అనేక మందిని బలపరిచేవారుగా, ఇగో ఈ మాటలు విన్న వారందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ అందరూ నీ కొరకు నిలబడేవారుగా వారిని మలచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.